వెల్కమ్ టు ఏనైటీవీ. గిద్దలూరు నియోజకవర్గ 2024 అసెంబ్లీ ఎన్నికల విధులకు వీడియో చిత్రీకరించడానికి మమ్ములను పిలిచి విధులు నిర్వహించడం తెలిసిందిగా కోరారు. గత 56 రోజులు మేము కష్టపడి వీడియో చిత్రీకరణ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన వేతనం మాకు చెల్లించమని కోరగా జాప్యం చేయడంతో పాటు మాకు రోజువారీ వేతనం 2100 రూపాయలు ఇస్తామని కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆఫీస్ వాళ్ళు 3 షిఫ్ట్ ప్రకారం మీకు ఇస్తామని చెప్పారని, రోజుకు 1000 రూపాయలు కాగా పెంచామని చెప్పారు. మేము ఉద్యోగస్తులం కాదు, మాకు ఈ వృత్తే మీదే జీవనాధారంగా ఉంచుకొని ఉన్నామని, ఎన్నికల విధుల్లో మాకు ట్రావెలింగ్ ఖర్చులు మరియు భోజన ఖర్చులు మా సొంత ఖర్చులు వెచ్చించి సీజన్లో పెళ్లి ప్రోగ్రాములు వదులుకుని ఎలక్షన్ కార్యక్రమంలో పాల్గొని ఎక్కడ ఏ విఘాతాలు జరగకుండా చూసే పనిని మాకు అప్పగించారు. 56 రోజులు మేము చేసిన పనికి వేతనంకు ఇవ్వమని అడగగా ఇంకా రాలేదని రోజు ఇలానే చెప్పుకుంటూ కాలం వెలగొచ్చారు. ఎన్నికలు కూడా అయిపోయాయి, ఇప్పటికైనా మా సిబ్బందిని ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా మా మీద చిన్నచూపు చూస్తూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా మాకు తగిన న్యాయం చేసి మాకు రావాల్సిన పైకం కలెక్టర్ ఆర్డర్ ప్రకారం 2100, వీడియోగ్రాఫర్లకు రోజువారీ పనిచేసిన వారికి 3000 రూపాయల చొప్పున చెల్లించాలని డిప్యూటీ తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించారు. వారికి తగిన న్యాయం చేస్తామని తెలిపారు. ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరపున మేము ఈరోజు ఎలక్షన్ విధుల్లో గత 56 రోజుల నుంచి మేము పనిచేయటం జరిగింది ఎలక్షన్ విధుల్లో. ఎందుకంటే మాకు ఉన్నటువంటి అవకాశం కూడా వదులుకొని ప్రోగ్రామ్స్ సీజన్లో మంచి ప్రోగ్రామ్స్ కూడా మేము విడిచిపెట్టుకొని మా షాపులు రెంట్లు కట్టుకుంటూ ఈఎంఐలు కట్టుకుంటూ కూడా మేము ఎంతగానో కష్ట నష్టాలు కొర్చి మేము వర్కర్స్ కూడా మాకు తిండి ఖర్చులతోటి సహా టిఫిన్ ఖర్చులకైతేనేమి, వాటర్ ఖర్చులకైతేనేమి, పెట్రోల్ బిల్లులు అయితేనేమి మాకు చేరవేయటానికి, అంటే ఇక్కడి నుంచి మేము పనిచేస్తున్న స్థానానికి చేరటానికి పెట్రోల్కు అయితేనేమి, మిగిలిన విషయాలకైతే అన్నిటికూ మేము సొంత ఖర్చులు పెట్టుకొని మేము ఎంతగానో ఎలక్షన్ విధుల్లో గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తూ మేము పనిచేయటం జరిగింది. అయితే ఈనాడు అధికారులు స్పందించే తీరు చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మేము 8 అవర్స్ సాధారణ కాలంలో గత ఎన్నికల్లో ఇచ్చినంత రేటు కూడా మాకు ఈ సంవత్సరము ఇవ్వటం లేదు. ఎందుకంటే గత ఎన్నికల విధుల్లో అందరము పనిచేయటం జరిగింది, అక్కడ ఇచ్చినటువంటి వేతనం కూడా సరిపోదగ్గ వేతనము మాకు ఈ సంవత్సరం చాలా అన్యాయకరంగా దారుణంగా మోసం చేయటం జరిగింది అధికారులు. ఎందుకంటే మేము ఎలక్షన్ డేటు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీరు ఎంత చెల్లిస్తారు, ఎంత ఇస్తారు మాకు అని చెప్పేసి మేము అడుగుతూనే ఉన్నాం. అయితే అధికారులు మమ్మల తప్పుదోవ పట్టించి మేము ఇస్తాము, కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ వస్తుంది, కలెక్టర్ గారి నుంచి పేపర్ వస్తుందని మభ్యపెడుతూ ప్రతిరోజు కాలాక్షేపం చేస్తూ అలాగే ఎలక్షన్స్ పూర్తయ్యేంత వరకు మాతో విధులు నిర్వహించుకున్నారు. మేము ఎన్నో కష్ట నష్టాలు కొర్చి సొంత జోబిలో నుంచి పెట్టుబడులు పెట్టుకొని కూడా కెమెరాలు పెట్టుకొని మా ప్రోగ్రామ్స్ లాస్ చేసుకొని కూడా మేము పనిచేయటం జరిగింది. అయితే ఈరోజు సాధారణ కాలం ప్రమాణం ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో 2100 చొప్పున మాకు పే చేస్తామని ఫస్ట్ ఇచ్చి ఉన్నారు ఆర్డర్లో. అయితే షిఫ్ట్ల వారీగా వీళ్ళు డివైడ్ చేసి 8 అవర్స్కి 1000 రూపాయలే ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్పడంతో మేము ఆవేదన చెందుతున్నాం. ఇది మాకు న్యాయం చేయాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం. వారికి ఎన్నిసార్లు విన్నవించినా కానీ, ఎన్నిసార్లు మనవి చేసుకున్నా కానీ వారు సరైన సమాధానము వారి నుంచి రాకపోవడంతో మేము ఈరోజు ఇలా చేయవలసిన పరిస్థితి మాకు ఏర్పడింది. మీరు అర్థం చేసుకోవాలి, దయచేసి మాకు ఉన్న జీవనాధారము ఏకైక ఆధారము ఇది ఒక్కటే, వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్. మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాదు, మేము ఏ జీతాలకు పనిచేసే వాళ్ళం కాదు. వీటి ద్వారానే మా జీవనం కొనసాగించుకోవాలి, మా కుటుంబాలు పోషించుకోవాలి, మేము వీడియోలు మా షాపులు రెంట్లు కట్టుకోవాలి. ఇలాంటి కష్ట నష్టాలకు ఎన్నో ఓర్చి కూడా మేము గవర్నమెంట్కు సహకరిస్తే మీరు తీరా పని అయిపోయిన తర్వాత ఇంత అన్యాయంగా మమ్మల్ని చూడటం అనేది అది దారుణం. ఇది ఎంతో దుర్మార్గమైన చర్య కాబట్టి అధికారులు వెంటనే స్పందించి మా మీద దయ ఉంచి కనికరించి మాకు ఒక న్యాయం చేసి ఖచ్చితంగా 2100 ప్రకారము ఖచ్చితంగా మాకు అమౌంట్ ఎన్ని రోజులైతే పనిచేసి ఉన్నామో అన్ని రోజులకు మాకు ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం, ఖచ్చితంగా ఈ విషయం పైన అధికారులు స్పందించవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.